హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నార్మల్గా ఇంట్లో ఇలాంటి టీ కప్స్, అంటే పేపర్ కప్స్ అలా ఉంటాయి కదా, లేదంటే ఐస్ క్రీమ్ కప్స్ అలా ఉంటాయి కదా, అది తీసేసుకున్న తర్వాత ఒక నెట్టెడ్ క్లాత్ అనేది దీనిపైన ఇలా పెట్టేసుకుని రబ్బర్ వేసుకోవాలి. ఈ బాక్సెస్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే సంక్రాంతి ముగ్గుల కలర్స్ అలా ఫిల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో నేను మీకు వీడియోలను అయితే ఒకసారి చూపిస్తా. సో చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక 2-3 బాక్సెస్, అంటే కప్స్ అలా తీసేసుకొని అందులో కలర్స్ అనేది ఫిల్ చేసుకొని నెట్టెడ్ క్లాత్ అనేది దానిపైన కవర్ చేస్తూ ఒక రబ్బర్ అలా వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు బయట డబ్బాలు తీసుకోకుండా ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు. నియర్గా డబ్బాలు వచ్చేసి బాక్సెస్ 25 రూపీస్ నుంచి 30 వరకు ఉంటాయి. సో అలా మనీ పెట్టి కొనకుండా ఇంట్లో ఈజీగా ఎలా వేసేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఇలా టైట్గా అనేసుకున్న తర్వాత మనం ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో ఏ విధంగా ఫిల్ చేసుకుంటారో సో నేను ఇక్కడ చూపిస్తా. సో ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి, చాలా బాగా స్ప్రిల్ అవుతుంది, మనకు ఈవెన్గా కంప్లీట్గా స్ప్రిల్ అయిపోతుంది. మనకి ఏ విధంగా కావాలంటే, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. బయట మనీ పెట్టుకునే కంటే ఇలాంటి ఒక 4-5 బాక్సెస్ తోటి ఈజీగా కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. దీనివల్ల ముగ్గు అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ముగ్గు అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. మనం చేతులతో వేసిన దానికంటే ఇలా బాక్స్లో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా నీట్గా వస్తుంది. సో వీడియోలో చూడండి మీరే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.